पश्चिम गोदावरी जिला चिंतलपूडिलो अंबेडकर विग्रहानिकी जरिगिन अवमानानिकी निरसिस्तू दलित संघाल ऐक्य वेदिक आध्वर्यंलो बंद की पिलुपुनिच्चायि। दीनिकी मद्दतुगा चिंतलपूडी व्यापारस्तुलु पूर्ति मद्दतु तेलिपि बंद पाटिंचारु। ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కాకర్ల సత్యం, బండి ఆశీర్వాదం, కల్వకుర్తి నాగేశ్వరరావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మారుమూడి థామస్, జనసేన చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వరయ్య, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొల్లగిరి ఎమ్మానుయేల్, దిలీప్, తెలుగుదేశం పార్టీ నాయకులు బోడా భూషణం తదితరులు పాల్గొన్నారు। అగ్రవర్ణాల వారు ఆయన చదువుకోలేకుండా అనేక విషయాల్లో ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు గాని వీటన్నిటిని కూడా అధిగమించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజున ఈ భారతదేశానికి కాదు ప్రపంచానికి ఒక ప్రపంచ మేధావిగా పేరు ప్రఖ్యాతులు గాంచారంటే అందులో అతిశయోక్తి లేదు। ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ రోజు ఎంత విలువైందో భారతదేశం గ్రహించింది। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే కొంతమందికే పరిమితం, దళితులకే పరిమితం అని ఈ సమాజం భావించింది కాదు అని ఈ రోజు తెలుస్తా ఉన్నది। ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఏడుగురు సభ్యులను నియమించినప్పుడు ఆ సంఘానికి, ఆ రచనా సంఘానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచనా సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు। ఆయన స్వీకరించిన తర్వాత సుమారు ప్రపంచంలో 20 దేశాలకు పైగా అన్ని రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశానికి ఈ రాజ్యాంగం ఈ ప్రజలకి ఎలా అవసరం उद्योग अंबेडकर తన మధు స్థానాన్ని కోల్పోయారు అని చెప్తాడు। ఈ విషయం తెలుసుకుని అంబేద్కర్ సారా తప్పిపిస్తాడు। ఏమయ్యా బాగుంది, నాకు మధు స్థానాన్ని పోతే నాకు బాధ్యం లేదు, కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, అదేమిటంటే భారతదేశంలో కులాలు కోరుకున్నారు కాబట్టినా కులవస్థ మీద తిరుగుబాటు చేసి కులవస్థను చేయాలి। మనందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉన్నాం చెప్తాం। हिंदू विवेकानंद पैसे नंबर वन।